అన్న మల్లెపల్లి సినిమా చూడడం జరిగింది. మల్లెపల్లి సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవునా. ఎందుకంటే నరేష్ గారి కెరీర్లో చాలామంది అనుకున్నారు అసలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అసలు మళ్ళీ పెళ్ళి ఏంటి, అసలు ఈ గోల ఏందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నరేష్ గారు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఇందులో చాలా క్లియర్గా చూపించేశారు. ఒకటే విషయం మాట్లాడుకుందాం, నరేష్ అన్న మగోడే, నిజంగా మగోడే నరేష్ అన్న. 3 సంవత్సరాల నుంచి ట్రోలింగ్ జరిగి 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 జరిగిన తర్వాత అసలు ఈ ట్రోలింగ్ గల కారణాలు ఏంది, అసలు ఈ సినిమాని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, నా లైఫ్ని ప్రజలకు ఎలా చూపించాలి అనే దాని మీద మళ్ళీ పెళ్లి తీసుకోవడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గర లోపల సీట్లో ఎంత అడవడైతే ఉంటుందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఇందులో కనపడుతుంది. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనుకుని పక్కన పెడితే అవుట్ ఆఫ్ ఫైర్ రేటింగ్ 3 అయితే ఇవ్వచ్చు. ఎక్కడా బోర్ కొట్టలే సినిమా. అయితే ఈ సినిమాకి మళ్ళీ పెళ్ళి ఎందుకంటే నరేష్ గారు బయోపిక్ అని పెడితే ఇంకా బాగున్నా. సినిమా బాగుందండి, ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా. అవునన్నా, కృష్ణ గారి క్యారెక్టర్, కృష్ణ గారి క్యారెక్టర్ని సరతబాబు గారు తీసుకోవడం జరిగింది, జయసుధ గారిని విజయ నిర్మల గారి క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది. అంటే కృష్ణ గారితో జయసుధ గారికి చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి తల్లిగారి క్యారెక్టర్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ అంటే చూసే విధానం ఏంటంటే ఒకలా అంటే క్యారెక్టర్ దగ్గర చేసి చూస్తే కనుక మనం చూడలేము. ఎందుకంటే ఇదివరకు మనం వాళ్ళ సినిమాలు చూసాం కాబట్టి, అంటే కృష్ణ గారు జయసుధ గారు చాలా సినిమాలు చూశారు కాబట్టి తల్లి తండ్రి ఆ రకంగా అయితే మనం చూడగలుగుతాం కాబట్టి వారాలుగా అయితే సినిమా ఎవరేమనుకున్నా ఒకటే విషయం అండి, సినిమా బాగుంది నాకైతే నచ్చింది. అయితే ఈ సినిమాలో నరేష్ గారు హీరో, నరేష్ గారే కమెడియను, నరేష్ గారు అన్నీ. కానీ విలన్ మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు, థర్డ్ పర్సన్ చూపించారు. అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది విలన్ ఎవరన్నది. అదే చెప్తున్నా, అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అంటే ఫ్యామిలీ పరంగా చూడలేదు. మళ్ళీ పెళ్ళి అనేది అది తప్పో ఒప్పో జనాలకు తెలుసు, ఇళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. కానీ నరేష్ గారు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవడం కారణాలు ఇందులో చూపించారు. చూడండి సినిమా అయితే బాగుంది, కుటుంబాలు చూడచ్చు చాలా. అదేదో ఛానల్ కోసం మనం మాట్లాడకూడదన్న, బాగుంది అసలు. సరే సినిమా బాగుంది చూడండి అందరు కూడా. వస్తారన్నా, ఎందుకంటే ఈరోజు థియేటర్ మ్యాక్సిమం చాలా వరకు ఫుల్ అయింది థియేటర్. కానీ ఎవరు కూడా కనీస సీట్లో కూర్చోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరూ. నరేష్ గారిని పవిత్ర గారిని స్క్రీన్ మీద చూస్తుంటే కనుక కోణగలు వచ్చేస్తాం మనం అందరికి. లేదులే అంత ఇంపాక్ట్ అంటే ఫస్ట్ భార్యగా అంటే ఈయన వయసులో పెద్దవాడు కాబట్టి పెద్ద కొడుకుని ఊంచుకుంటారు తప్ప మహేష్ బాబుతో పోల్చుకోవడం. ఆయన సూపర్ స్టార్ అండి, ఆయన లెక్క వేరు, ఆయన కెరీర్ వేరు, ఆయన ఫ్యూచర్ వేరు. నిజంగా ఏదేమైనా నరేష్ గారు అంతే బాగుంది సినిమా, సూపర్ అన్న బాగుంది. చూడొచ్చు ప్రతి అంటే ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా మళ్ళీ పెళ్ళి. అదే అంటే నరేష్ గారికి గత 3 సంవత్సరాలుగా జరిగినటువంటి స్టోరీని ప్రజలకు ఎలా చూపించాలి, అంటే తప్పు నాదుందా, థర్డ్ పర్సన్ తప్పు ఉందా తెలియాలి కదా, అది ఎవరు తప్పు అనేది ఇందులో క్లియర్గా చూపించారు. 3 అన్న కంపల్సరీ, అవుట్ ఆఫ్ 5 3 అవ్వచ్చు. మళ్ళీ పెళ్ళి ఇప్పుడే మూవీ చూశాను. నాకైతే పర్సనల్గా మూవీ ఏం బాగా నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు మూవీ. ఇలాంటి సినిమా ఎందుకు ఇష్యూను అనిపించింది, ఇది చూసి పబ్లిక్ కానీ యూత్ కానీ ఏం తెలుసుకోవాలి, దీనివల్ల చూసి ఏం నేర్చుకోవాలి, అదొకటి డౌట్ అనిపించింది. ఎందుకు ఇట్లా ఇష్యూను అనిపించింది, నాకైతే ఏం సినిమా బాగా నచ్చలేదు, సినిమాకు పర్సనల్గా నచ్చలేదు, వర్స్ట్ మూవీ చాలా. చాలామంది ఏమంటున్నారంటే ఈ సినిమా నరేష్ గారి పవిత్ర గారి చీకటి కొండలో జరిగినది, ఇలాంటి సినిమాల వల్ల సొసైటీకి ఏం లేదంటున్నారు, దానికి మీరేమంటారు, నిజమా? సొసైటీకి ఇలాంటి సినిమా వల్ల ఏం యూజ్ లేదు. అంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. నేనైతే ఏం తీసుకోలేదు, నాకు తెలుసు కాబట్టి సినిమాని సినిమాగా చూడాలి అంతే, సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్, చూసి మర్చిపోవాలి. ఓకే, ఈ జ్యూసి ఉపయోగం ఉంది, ఈ జ్యూసి ఉపయోగం ఉంది, చూసి ఉపయోగం ఉంది. ఎందుకు ఇలాంటి సినిమాలు తీసారని అనిపించింది. ఓకే అన్న, థియేటర్కి డబ్బులు పెట్టి సినిమా చూడొచ్చా? సినిమా చూడొచ్చు, ఎంటర్టైన్గా చూడండి అంతే, పర్సనల్గా తీసుకోకండి. సినిమాని సినిమా చూడండి అంటే సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు చేసేటట్టు మీరు చేయకండి. అంటే ఇది సినిమా కాదని నువ్వే చెప్తున్నావు కదన్నా, నచ్చలేదు అంటున్నావు, మళ్ళీ సినిమా చూడమంటున్నావు, క్లారిటీ ఇవ్వన్నా. సినిమా చూడవా, అంతా ఖర్చు పెట్టి చేస్తారు కదా, అంతా మనీ పెట్టి చూడండి మీరు. ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి అంతే, సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడండి, పర్సనల్గా తీసుకోకండి సినిమాని. సినిమా బాగుందా బాగలేదా చెప్పు. సినిమా అయితే నాకు నచ్చలేదు. నచ్చలేదు అంటూ చూడమంటావు అన్న, నువ్వు ఏం రివ్యూ ఇస్తున్నావు, నచ్చిందా నచ్చలేదా? నాకైతే మీడియం అనిపించింది. ఇంకా సినిమాలో ఏం వాడిందంటే సెకండ్ హాఫ్లో అగ్రకురానికి అని వాడారు, అది నాకు నచ్చలేదు.
ఈ మధ్య క్యాస్ట్ గురించి చాలా నెగటివ్ గా చూపిస్తున్నారు. ఏ క్యాస్ట్ అను నన్ను క్యాస్ట్ ని కించవర్చద్దు ఎప్పుడు. అగ్రకులానికి అని చూపెట్టారు, అది నాకు నచ్చలేదు సినిమాని. అందుకనే అదొక్కటి చూసి నాకు సినిమా నచ్చలేదు అని చెప్తున్నా. అప్పుడు ఆ సినిమా బాగానే ఉంది నాకు, అదొక్కటి నాకు నచ్చలేదు. అంటే సినిమా నచ్చలేదు నాకు, సినిమా బాగాలేదు. సమాజానికి రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా? చేసుకోవద్దు. ఒక ప్రేమ కానీ పెళ్లి కానీ ఎప్పుడు ఒక్కొనితోనే ఉండాలి. ఒక్కొన్నే ప్రేమించి ఒక్కొన్నే జీవితాంతం ఉండాలి. ఒక్కొన్నే ప్రేమించాలి, ఒక్కొనితోనే బాగుండాలి. మనము బయోపిక్ కేవలం పర్సనల్ లైఫ్ అది సినిమాగా చూపెట్టారు. అంటే మొత్తం కాదు, కల్పితము. స్టార్టింగ్లోనే సినిమాలు చూపిస్తారు, సినిమా పాత్రలు కథ కల్పితమని చూపిస్తారు. కల్పితం అంతే, సగం కల్పితము సగం రియల్ సినిమాది.